నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో లంబాడీలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే వారు ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని ఒక క్యాజువల్లీగా ప్రకటించారు. సో సేవాలాల్ జయంతిని క్యాజువల్లీగా ప్రకటించడంతో లంబాడీలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కానీ క్యాజువల్లీ కాకుండా దీన్ని ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటించి ఉండాల్సిందని అయితే వాళ్ళు కోరుతున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఖుషి కబురు చెప్పింది. అయితే సేవాలాల్ మహారాజు జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 15 నాడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు దినం ప్రకటించింది. అయితే ఎవరైతే ఇటు లంబాడీలో ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, వారికి కూడా క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకటించింది. దీనిపై కూడా ఇక్కడ ఉండడం మనకు సంబంధించి కూడా లంబాడీలు ఉన్నారు, వీటి అడిగి మరి విసుకుని చెప్పండి. మీరు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్లస్ సర్కార్ కూడా ఇప్పుడు మీరు ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల జయంతి సందర్భంగా సెలవు దినం ప్రకటించింది. దీన్ని మా గిరిజన తాండ తెలంగాణ మొత్తంలో ఉన్న గిరిజన తాండల ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు ఏదైనా ఈ శివలాల్ జయంతి జరుపుకోవాలంటే వాళ్ళకు అంటే డ్యూటీ పరంగా రాకపోయేవారు. కానీ మనకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆప్షనల్ హండే ఇచ్చి వారిని కూడా మా దాంట్లో పాలు పంచుకునే విధంగా మమ్మల్ని అందరినీ అన్నదమ్ముల్లేగా కలిసి ఈ పండుగ చేసుకునే విధంగా మాకు సహకరించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మా అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞత. మీరు చెప్పండి, ఒక ఉద్యోగులు ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఉద్యోగంలో పనిచేస్తున్నారు, ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు మీకు ముఖ్యంగా శివరాజ్ మహారాజ్ ఆరాధ్య దైవము, కానీ ఆ రోజు కూడా జన్మదిన సందర్భంగా కూడా ఇక్కడ లీవ్ ఇయ్యని పరిస్థితి, ఇప్పుడు ఎలా లీవ్ ఇస్తున్నారు, ఆశాపత్రం లీవ్ ఇచ్చింది, ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఫిబ్రవరి 15 నాడు మేము లీవ్ అడుగుతుంటే అసలు ఏం పండుగ అది అని అనేవాళ్ళు. అంటే ఆఫ్టర్ హాలిడే లేదు గవర్నమెంట్ అధికారికంగా కాబట్టి వాళ్ళు కొద్దిగా వెనుకబాటు చేసేవాళ్ళు, అంటే ఇవ్వడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సీఎం గారే అధికారికంగా ఆప్షనల్ హాలిడే తీసుకోవచ్చు అనే ఒక మంచి సూచనను ఇవ్వడం ద్వారా ఇప్పుడు అధికారులు కూడా మాకు సెలవు ఇవ్వడానికి ఎటువంటి వెనుకం చేయకుండా, అరే మనం అందరం మన పండుగను మన సంస్కృతిలో మనం నీలమై మనం కూడా రోజు పనే కాకుండా మన వాళ్ళతో మనం కలిసి ఆనందంగా ఆనందోత్సవంతో గడుపుకోవాలని వాళ్ళు అనుకొని సీఎం గారి మాటను మన్నించి మంచి విషయం ఇది, అందరు మన జాతిని మన సంస్కృతిని మన వాళ్ళతో మనం కలిసి జరుపుకునే ఆనందాన్ని పొందే సమయం కాబట్టి అలా ఆలోచించి మా అధికారులు కూడా మాకు సెలవు ప్రకటించడం జరిగింది. ఈ సెలవు ప్రకటించడం దాని వెనుక నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పటి నుంచి తదుపరి సీఎంల వరకు తపస్వి రామరావు మహారాజు మరి మా బంజారా ఉద్యోగులు నాయకులు అందరూ రాజకీయ నాయకులు అందరూ కలిసి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తే ఈరోజు మన పోరాట ఫలితంగా ఈ త్యాగ వాళ్ళు చేసిన పోరాటానికి అనుకూలంగా ఈ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకొని ఆయన స్పందించి ఈ ఆప్షన్ హాలిడే ప్రకటించడం అనేది మా ఉద్యోగులందరికీ హర్షణీయము. ఎందుకంటే మా కుటుంబాలతో మేము కూడా కలిసి ఈ పండుగలో పాల్గొంటున్నాం. ఈ అవకాశాన్ని వాళ్ళు మాకు అందించినందుకు మన రాష్ట్రంలో ఉన్న గిరిజన ఉద్యోగుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీరు చెప్పండి, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సేవలాల మహారాజ్ జయంతిని అధికారంగా ప్రకటించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు క్యాజువల్ లీవ్ ప్రకటిస్తుంది, ఎలా చూస్తున్నారు మీరు? ఇది ఒక రకంగా యాజ్ ఎంప్లాయీ నేనైతే చాలా ఆనందిస్తున్నా. ఇంతకుముందు ఎట్లుండేనంటే ఇప్పుడు మా తండల మా బంజారా కమ్యూనిటీకి ప్రతి ఒక్కరు వేరే వేరే డిపార్ట్మెంట్లలో ఉండేది, ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి సంబంధం ఉండేది కాదు. ఒక డిపార్ట్మెంట్ యాజ్ ఏ నేను యూనిఫామ్ పర్సనల్, నేను ఏదైనా డ్యూటీకి రావాలంటే యాజ్ ఏ ప్రోటోకాల్ అన్నీ ఫాలో అప్ అయ్యి అన్నీ కంప్లీట్ చేసుకొని నేను ఇక్కడికి రావాలా. కానీ నాకు ఈరోజు ఏమైందంటే స్పెషల్ క్యాజువల్ లీవ్ వచ్చింది, క్యాజువల్ లీవ్ అంతే. అయితే దానికి ఏమైతుందంటే ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నాకు స్టేట్ గవర్నమెంటే నాకు క్యాజువల్ లీవ్ ఇచ్చింది. నేను నా రైట్ని వాడుకుంటున్నా, నా రైట్ని వాడుకొని నా కమ్యూనిటీ తోటి నా ఫ్యామిలీతోటి నేను నా సేవలాల జయంతిని జరుపుకోదేందుకు వెళ్తున్నంటే ఇప్పుడు ఏం ఆటంకం కలిగించకుండా సరే మీకు రైట్ ఉంది, గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, మీరు వెళ్ళండి అని చెప్పి ఇచ్చారు. కాకపోతే నాకు ఇంకో కోరిక ఏంటంటే ఇదే సెలవుని మా బంజారా కమ్యూనిటీకే కాకుండా ఉద్యోగులందరికీ కూడా హాలిడే ప్రకటిస్తే మాకు ఇంకా గుర్తింపు వచ్చినట్టు అవుతుంది. నా కోరిక ఇదే, ఎంతలో కొంత కొద్దిగా ముందుగా ఒక సాధించినాం, దీన్ని ఉద్యోగులందరికీ కూడా పిల్లలకు కూడా అందరికీ కూడా క్యాజువల్ లీవ్ ఇస్తే, పిల్లలు కూడా ఉన్నారు మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు, వాళ్ళు కూడా హాలిడే ప్రకటిస్తే ఆ పిల్లలు మేము మా కమ్యూనిటీ సాటి ఉద్యోగులను కూడా తీసుకొచ్చి మా సంస్కృతి ఇట్లుంటుంది అని చూపించుకునే మాకు అవకాశం కలుగుతుంది. దయచేసి మాకు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నా, ఈ హాలిడేను మా బంజారా కమ్యూనిటీకే కాకుండా సాటి ఉద్యోగులకు కూడా
అన్వయింపజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ముఖ్యంగా సేవలాల్ మహారాజ్ జయంతి మీకు ముఖ్యమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు క్యాజువల్ లీవ్ ఇస్తుంది, అనేక మంది కూడా నాయకులు కూడా మీ దగ్గర వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇది మాకు శ్రీ తపస్వి మహారాజ్ సేవలాల్ గారి 285వ జయంతి శుభ సందర్భంగా మా బంజారాలు ఏదైతే ఉందో, ఏదైనా సరే ఈరోజు గోమాత పూజలు చేసి మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు, మా బంజారాలు ఏదైతే ఉన్నారో ప్రతి ఇంటికి 50 నుంచి 100 గోమాతలను పూజించే వాళ్ళం, రక్షించే వాళ్ళం, పెంచే వాళ్ళం, వాటిని సాధుకునే వాళ్ళం. సో గోమాత చూసుట్లో మా బంజారాల తర్వాత ఎవరైనా కాబట్టి మా బంజారాలు ఏంది, మా బంజారాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఇదే విధంగా మొత్తానికి రాష్ట్రం మొత్తానికి సెలవు దినంగా ప్రకటించినట్టయితే మా బంజారాలకు మంచి గుర్తింపు వస్తుందని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా తమ ఆరాధ్య దైవమైనటువంటి శివాలయ మహారాజ్ జయంతి సందర్భంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం క్యాజువల్ ఇవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి, కానీ క్యాజువల్ లీవ్ కాకుండా పోతే ప్రభుత్వ పరంగా కూడా సెలవు ప్రకటిస్తే తమకు ఇంకా గుర్తింపు వస్తుందని చెప్పి అనేక పోరాట ఫలితంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా తమకు క్యాజువల్ ప్రకటించి. థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే లంబాడీలకు ఈరోజు సెలవును ప్రకటించడంతో వాళ్ళైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్యాజువల్లీ కాకుండా ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటించినట్లయితే బాగుండేదన్నట్టు వాళ్ళు ఉద్యోగులు చెప్తున్నారు.